నిన్న మనం రాగులు మంచిగా ఎండబెట్టి కడిగి చేసుకున్నాం కదా, అదైతే మంచిగా చూపించినాను పిండి, రాగుల పిండి. ఈరోజు మనం దీంతో వంట చేయబోతున్నాము, అది మినీ బ్లాగ్లో చూస్తూ ఉండండి. ఓకేనా? చూడండి ఎంత బాగుందో, అసలుకి చాలా అంటే చాలా బలం అండి ఇది. ఆడవాళ్ళకైతే ఎక్కువ అసలుకి, ఎందుకంటే ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మనకే ఉంటాయి కదా. ఈరోజు దీంతో వంట చేయబోతున్నా. ఈరోజు మనం సంగటి చేస్తున్నామని చెప్పాను కదా, అది చూపిస్తాను. అది పోయి నేను పెట్టున్నా, అది గొదు గొదుగు చూపిస్తా చూడండి. పెట్టాను అన్నమాట, వాటర్ పోసి 1/4 గ్లాస్ పోసి పెట్టాను. చూడండి ఇలా పొంగొచ్చేసింది అన్నమాట. ఇది బాగా ఉడకనిద్దాం. దీన్నైనా నిన్ను కూడా చూపించాను, నన్నే అవసరం. వచ్చేసి చెమ్ముతారు అంతా కనిపిస్తుంది. టేస్ట్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ పల్లి మొత్తం అంత అంత కాదు. ఎట్లుంది? అంటే నాన్ వెజ్ ఉండకూడదు అని చెప్పేసి బీరకాయ పచ్చని పప్పు వేసి కర్రీ చేసిన అనమాట. చాలా బాగుంది అసలుకి. మాట లేవు, ఏయ్ చాలా బాగుంది అబ్బా. నేను కూడా చూసినాను అసలు. మీరందరూ కూడా ట్రై చేయండి. పిల్లలకి మంచి ఫుడ్ అనమాట రాగి పిండి. ఆడవాళ్ళల్లోనే కాకుండా మంచిది, ఎవరైనా సరే మనం ఒక రెసిపీ తను వాళ్ళకి పరిచయం చేసినట్టు కూడా ఉంటుంది.